జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారి యువగళం పాదయాత్ర చూస్తే ఉత్సాహపెడతా ఉన్నాయి లోకేష్ గారి యువగళం పాదయాత్రను అడ్డుకోవటానికి ఈ ప్రపంచనాన్ని అడ్డుకోవడానికి ఈరోజు సిఐడి అధికారులు అడ్డం పెట్టుకొని కుట్రబన్ని ప్రభుత్వం రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్లో లోకేష్ గారికి ఏంటి సంబంధం రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ సిఐడి అధికారులు లోకేష్ గారిని ఏ ఫోర్టీన్గా చేర్చే కుట్ర చేస్తూ ఉన్నారు అసలు ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడైనా అమలైందా ల్యాండ్ ఎక్విజేషన్ ఎక్కడైనా జరిగిందా సిఐడి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తప్పుడు కేసులు కూడా హద్దు పద్దు ఉండదా పెట్టుకోండి ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం చట్టాలు ఉన్నాయి ఉన్నాయి నిర్దోషులుగా మా నాయకుడు చంద్రబాబు గారు కడిగిన ముచ్చలా వస్తారు ఎన్ని కేసులు పెట్టినా లోకేష్ గారి మీద పెట్టినా మాలాంటి నాయకుల మీద ఎంతమంది మీద పెట్టి కేసులు పెట్టినా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తాం ఈరోజు ఏ ఫోర్టీన్గా విధంగా చేరుస్తారు చెప్పండి సిఐడి వాళ్ళ సిఐడి అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఆ ల్యాండ్ ఎక్వియేషన్ జరగకుండా ఎక్కడ అవినీతి జరిగింది అవినీతి జరిగిందంటానికి బుద్ధి ఉంది అసలు ఈ ప్రభుత్వానికి ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి తేల్చుకుంటాం ఈరోజు లోకేష్ యోగలాన్ని ఆపడానికి ఈరోజు కుట్ర చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ చేశారు గ్రామీణాభివృద్ధి శాఖ చేశారు మరి దానికి ఈ ఇన్నర్ రింగ్ రోడ్కి ఏంటి సంబంధం రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్కి లోకేష్ గారికి ఏంటి సంబంధం ఈ ప్రభుత్వానికి బుద్ధిని మాట్లాడుతున్నారా ప్రజలు విఘ్నులు గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం ఈరోజు పేపర్ మీద ఉన్నటువంటి రాజధాని నిన్న రింగ్ రోడ్ని అది అమలు కాలేదు కనీసం దాని మీద పెద్ద అవినీతి జరిగిందని చెప్పేసి ఈరోజు మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇది ఎంత దుర్మార్గం ఈరోజు చంద్రబాబు గారు పది సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం తన కుటుంబ సభ్యులది ఆస్తి వివరాలు ప్రకటించారు ఏ రోజన్నా మీరు ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులు ప్రకటించే సాహసం అని అడుగుతున్నా మరి చంద్రబాబు గారు ఒక పారదర్శకమైనటువంటి రాజకీయాలు ఒక నీతి నిజాయితీ అయిన రాజకీయాలకి ఆదర్శంగా నిలబడ్డారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి చేయలేదు కాబట్టే నీతి నిజాయితీలు ఉన్నారు కాబట్టే తన రాజకీయ జీవితంలో ఒక ఆదర్శంగా ఉన్నారు కాబట్టే గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం తన ఆస్తులు ప్రకటించారు హెరిటేజ్ కంపెనీ ద్వారా ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలో వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా ఈరోజు లక్షలాది మంది షేర్స్ కొని ఆ కంపెనీకి ఆదరణ ఇచ్చారంటే ఆ కంపెనీకి ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయో తెలుసుకోవచ్చు ఈరోజు చంద్రబాబు గారికి కానీ భువనేశ్వర్ కానీ లోకేష్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చినటువంటి ఆదర్శం ఆదాయం ట్రాన్స్పరెంట్గా ఈరోజు హెరిటేజ్ కంపెనీలో కూడా ఏ విధంగా వచ్చినా కూడా ప్రకటించడం జరిగింది మరి లోకేష్ గారు ప్రకటించారు చంద్రబాబు గారు ప్రకటించారు కుటుంబ సభ్యులు ప్రకటించారు ఈ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ ఆస్తులు వివరాలు ప్రకటించే దమ్ముందా ఎందుకు లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి బతుకంతా బినామీ బతుకు నేను మా ఇల్లున్నా మా పొలాలున్నా మా పేరుతో ఉన్నాయి మా ఆస్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ చూసినా ఆదర్శంగా ఉన్నాం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఊరికో బంగ్లా లక్షల కోట్ల అవినీతి ఆస్తి కనీసం అన్ని బినామీ పేర్లతోటి బినామీ బతుకు జగన్మోహన్ రెడ్డిది నీది నిజాయితీలో ఉన్నటువంటి చంద్రబాబు గారిని చూశారు ప్రజలు ఈరోజు నీతి అవినీతి పనులకి నీతివంతంగా ఉండేవాళ్ళంటే ఎలర్జీ అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారి మీద బురద పూసి చెప్పలేని ఆనందం పొందాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే చంద్రబాబు గారి మీద అవినీతి కేసు తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారు ఇది దుర్మార్గం కాదా మీరు నీతిపరులంటే మీకు గిట్టదు ఎలర్జీ మీకు అందుకే నీతి జైల్లో పెట్టి గెలవాలనుకుంటున్నారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకో అరిచేయి అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేవు అలాగే అరిచేయి అడ్డం పెట్టి రేపు తెలుగుదేశం పార్టీ విజేపీ విజయాన్ని తెలుగుదేశం ప్రపంచాన్ని ఆపలేవు గుర్తుపెట్టుకో మొన్నటిదాకా అనుకున్నాం ఏదో వైసీపీకి ఒక ఇరవై ముప్పై వస్తాయని అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ప్రజలు మాట్లాడుతున్నారు ఈరోజు రేపు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్కి పరిమితం అని చెప్పేసి ఈరోజు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నీ దుర్మార్గాలన్నీ ప్రజలు చూస్తున్నారు నువ్వు చేసినటువంటి అవినీతిలో ఈరోజు చుక్కల భూముల్లో అవినీతి భాగోతం వైకాపా నేతలు లక్ష కోట్లు పైగా అవినీతికి పాల్పడ్డారు ఈ చుక్కల భూముల్లో ఎన్నికల కోసం ఈరోజు నాలుగు సంవత్సరాల నుండి చుక్కల భూముల గురించి లేని ప్రేమ ఈరోజు రైతుల మీద ఇప్పుడొచ్చి వచ్చి మాట్లాడుతున్నారు ఎన్నికల్లో ప్రేమ చూపిస్తూ ఉన్నారు ఈరోజు రైతాంగం మీద విలువ కోట్ల విలువైనటువంటి ఆస్తులేమో ఈరోజు జే ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు రెండు లక్షల ఎకరాల్లో యాభై వేల ఎకరాలు ఈరోజు ప్రజలకు సంబంధించిన ఆస్తులుగా చూపించారు ఒక లక్ష యాభై వేల ఎకరాలు మీరు దోచుకున్నారు ముఠా దోచుకుంది రేపు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాం రేపు తెలుగుదేశం పాలన రాబోతూ ఉంది ఈరోజు ఎక్కడ చూసినా జే ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు తమ విలువైనటువంటి భూముల్ని ట్వంటీ టూ ఏలో చేరుస్తున్నారు కోట్ల విలువైనటువంటి భూమిని జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు జే ట్యాక్స్ ముడుపులు ఇస్తేనేమో ట్వంటీ టూ ఏలో తొలగిస్తూ ఉన్నారు ముడుపులు ఇవ్వకపోతేనేమో ట్వంటీ టూ ఏలో చేరుస్తూ ఉన్నారు భూముల్ని ఈ విధంగా మీ ముడుపుల కోసం మీ స్వార్థం కోసం ఈరోజు ప్రజల ఆస్తులతో ఆటలాడుకుంటూ ఉన్నారు మీరు ఏ విధంగా చేస్తారు మీరు ఈరోజు జే ట్యాక్స్ ఏ విధంగా వసూలు చేస్తారు విలువైనటువంటి భూముల్ని దోచుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి ముఠా ఈరోజు వచ్చే ఎన్నికల్లో ఈరోజు చుక్కల భూములు ఉన్నటువంటి రైతులందరికీ మీరు చుక్కలు చూపించారు నాలుగు సంవత్సరాలుగా మీరు అన్యాయం చేశారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రైతాంగం జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించబోతున్నారు తెలుగుదేశం పార్టీ చుక్కల భూములు రైతులకు కానీ రైతాంగాని కొండంత అండగా ఉంటుంది రైతులతో కలిసి రైతు సంఘాలతో కలిసి ఈ అవినీతి దుర్మార్గ ప్రభుత్వం మీద పోరాడతాం ఈరోజు లక్ష యాభై వేల ఎకరాలని ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేశారు మీరు ఈరోజు ఏ విధంగా దోచుకుంటున్నారు ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి రేపు రానున్న ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా దక్కే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి చుక్కల భూమిలో లక్ష కోట్ల పైన అవినీతి చేసినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు